ఇవాళ ప్రతిపక్షాలుగా మీరు ఎవరేం చేస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మూడు రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, మూడు రోజుల నుంచి ఆయన భూముల గురించి కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు బర్నింగ్ టాపిక్ ఏంటి, బర్నింగ్ ఇష్యూ ఏంటి? పిల్లల భవిష్యత్తు, నియామకాలు, ఇది ఉండాలి మీ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క ఆలోచన ఎటువైపు ఉండాలి? ఇది కదా కావాల్సింది. అది వదిలేసి కబ్జాలు వాటి గురించి మాట్లాడితే ఏమొస్తుంది వాటి? అది కోట్టుకోవాలా? న్యాయపరంగా చేయాలి. న్యాయపరంగా వాళ్ళు ఎవరైతే వాటిని అది చేసుకుంటున్నారో, ఎవరైతే అక్రమంగా లాక్కుంటున్నారో వాటి పట్ల తీసుకొని అవసరం ఎలక్షన్ సమయంలో అవసరం వచ్చినప్పుడు ఎస్ పలానా ఏరియాలో పలానా దగ్గరలో ఇది కబ్జా చేశారు చెప్పుకోవాలా? ప్రెస్ మీట్లు పెట్టి మూడు రోజులు అదే చూస్తున్నాను నేను, నాకే నవ్వొస్తుంది అది చూస్తుంటే. ప్రధాన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి వ్యక్తి చెప్పేటువంటి ముచ్చట్లు ఆల్రెడీ భూముల గురించి అంటే ఏందో అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రజలకి ఇవాళ అందుకే నిరుద్యోగ యువత రాజకీయ పార్టీల వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు వాళ్ళని అడగట్లేదు అని అంటే మా మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో కూడినటువంటి సమస్య తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్తో. ఇంత జరుగుతున్న 15 పేపర్ లీక్ అయ్యారని తెలుసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఒక ఖండన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అసలు వీళ్ళని ఆయన ఎప్పుడైనా ఈ పిల్లలు నా వీళ్ళ భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడైనా ఆలోచించినట్లయితే, జరిగినటువంటి దానికి మన గత ప్రభుత్వాలు కనుక గమనించినట్లయితే ఏ శాఖకు సంబంధించిన దాంట్లో తప్పు జరుగుతుందో ఆటోమేటిక్గా ఇమీడియట్గా అతను రిజైన్ చేస్తాడు. మంత్రి రిజైన్ చేసేవాడు, ఎస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఇది అయ్యేంత వరకు నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆ ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పేవాడు, ఎస్ జరిగింది, నిష్పక్షపాతంగా మేము దీన్ని ఎంక్వైరీ చేస్తాం, తప్పు చేసినా అని వదిలిపెట్టాం, మేము పిల్లలకి న్యాయం చేస్తామని మాట్లాడారు. అట్లాంటి ప్రెస్ మీట్లు ఈ తెలంగాణ ప్రభుత్వంలో అంటే మన రాష్ట్రం మనం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కనాడన్నా మనం చూసినామా? ఏ ఒక్కనాడన్నా అలాంటి 30 మంది ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చినాడు కూడా ముఖ్యమంత్రి ఒక్కనాడు మాట్లాడలే. ఇవాళ కొండగట్టులో 60 మంది చనిపోయినాడు ఒక్కనాడు మాట్లాడలే. ఇవాళ మోంటరు చిన్న పసికందులను అత్యాచారాలు జరిగితే కూడా ఒక్కనాడు మాట్లాడలే. ఆయనకు బిడ్డకు కష్టం వచ్చినప్పుడు రాజకీయ కోణంలో ఆయనకి ఏదైనా అభద్రత భావం కలిగినప్పుడు మాత్రం ప్రెస్ ముందు కూర్చొని గంటలు గంటలు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళని కూడా తిడుతూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టిండే తప్ప ఎన్నడన్నా ఈ సమస్యల పట్ల స్పందించినాడా? మనం స్పందిస్తాడని అనుకోవడం మన అత్యాశ అన్నట్టు. కాబట్టి సమాజం ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలా, ఇవాళ ఎలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, ఎలాంటి వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు, మనం ఎటువైపుకు వెళ్తున్నాము అంటే కబ్జా కోరులు డబ్బున్నవాడు రాజకీయాల్లో ఉన్నంతసేపు మళ్ళా పవర్ కోసమే పనిచేసేవాడు ఈ ప్రజల కోసం పని చేస్తాడని ఎట్లా నమ్ముదాము? కాబట్టి ఒక మంచి వ్యక్తిని, మీలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. అట్లప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే ఒక మంచి అభివృద్ధిని మనము అవుతుంది అని మనం ఆశించగలుగుతాం. అదర్వైజ్ ఏముంటుంది? డబ్బే రాజకీయంగా తయారవుతున్న సందర్భంలో మంచిని ఎక్కడ వెతుక్కుంటాం? కేసీఆర్ ఫ్యామిలీ ఏమన్నా జైలుకి వెళ్తుందని చెప్పి ఏమైనా భయం కానీ ఆందోళన ఉన్నట్లు 100% అనే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళకి భారతీయ జనతా పార్టీతో మంచి సన్నిహితం ఉన్నది, సంబంధాలు ఉన్నాయి, ప్రతి విషయంలో ఒకరికొకరు కలిసి అందిపుచ్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేశాయి. ఇవాళ పవర్ ఆకాంక్షలు ఒకరికొకరు ఈయన దేశానికి పోయి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు, బీజేపీ రాష్ట్రంలో అధికారం కావాలనుకుంటుంది. కాబట్టి పవర్ ఆకాంక్షలో వాళ్ళకి ఎవరి కంపల్షన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవాళ ఈ రాజకీయ కోణంలో ఇద్దరు మేము ప్రత్యర్థులం అనే విధంగా కనబడుతుంది. ఈ యాంగిల్లో తప్పకుండా ఎంక్వైరీలు జరుగుతాయి, తప్పకుండా ముందుకొస్తారు, తప్పకుండా చేసిన తప్పులు శిక్ష అనుభవించక తప్పదు. అంటే ఇవాళ నిజంగానే భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంలో అడుగుతున్నా, మీరు కేసీఆర్ పట్ల నిజంగానే ఈ తెలంగాణ సమాజానికి మంచి చేయాలనుకుంటే మీరు లిక్కర్ కేసు విషయంలో ఏ విధంగా జల్లెడ పడుతున్నారో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి స్కీమ్లో అవినీతి పట్ల జరిగినటువంటి దాని పట్ల మీరు ఆడిటింగ్ చేయండి. ఆటోమేటిక్గా ఇరిగేషన్ నుంచి మొదలు పెట్టండి. మొదట ఆటోమేటిక్గా మీకు కావలసినంత ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు మీకు బయటకు వస్తాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఎవరెవరు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవాళ ఈడీకి బోల్డంత పని ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేను మీరు కదిలించినట్లయితే, వాళ్ళ యొక్క చిట్టాను మీరు కదిలించినట్లయితే బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 ఎమ్మెల్యేలు, ఇవాళ ఉన్నటువంటి మంత్రులు, ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా అవినీతి పర్వంలోనే కూరుకుపోతున్నారు.
దీనిని కనుక మనం చేయగలిగితే ఈ తెలంగాణ సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆటోమేటిక్గా నెక్స్ట్ తప్పు చేయాలనేవాడు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది అది చేయకపోకుండా అధికారమే కావాలని మీరు అనుకుంటే అధికారం వచ్చినా రేపు చేయడానికి చాలా కష్టపడాల్సినటువంటి పని